హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ విత్ ప్రసన్న. మీరు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చినటువంటి బెల్ ఐకాన్ లో ఆల్ అన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించేటువంటి లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు పొందగలరు. థ్యాంక్ యూ. యువర్ వాచింగ్ లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ విత్ ప్రసన్న సార్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. సో మనం అనుకున్న విధంగా, మీరు కోరుకున్న విధంగా ఈ రోజు మరి ఒక కొత్త ఉపాధ్యాయుడితో పరిచయం మీకు పరిచయం చేయడం జరుగుతుంది. మరి దాదాపు 10 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం, అనేక ప్రైవేట్ హై స్కూల్లో తన విద్యా బోధనను కొనసాగిస్తూ చాలా మంది విద్యార్థులకు తన దివ్యహస్తాలతో మంచి మార్కులు కూడా తెప్పించినటువంటి గొప్ప వ్యక్తి. సో అటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి నేను రెడీ అవుతున్నాను. సో మనకి ఉన్నప్పుడు ఇప్పుడు సోషల్ క్లాస్ కంటిన్యూ అవుతుంది, అలాగే మెంటల్ అబిలిటీ రీజనింగ్, కంప్యూటర్ క్లాస్ దాదాపు ఎండింగ్ అయింది. దాదాపు మనం అనుకున్న కొన్ని ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో దాదాపు కొన్ని ఎండింగ్ వచ్చి మరి కొన్ని కంటిన్యూ అవుతున్నాయి. సో అలాగే బయాలజీ కూడా ఈ రోజు నుండి మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో మనకి జనరల్ సైన్స్ ఏదైతే ఉందో టాపిక్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సో వీటి నుంచి ప్రతి ఒక్క అంటే దాదాపు రూరల్ అండ్ అర్బన్ ఈ 19 పోస్ట్కి దాదాపు అంటే ఒక్కొక్క కేటగిరీ ఒక్కోలా మార్క్ ఉంటుంది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క 1 మార్క్ కూడా మనం మిస్ చేయకుండా మనం పట్టు సాధించాలి. ఆ 1 మార్క్ అనేది గెయిన్ చేయాలి. ఆ 1 మార్కే మనం ఒక విధిరాతని నిర్ణయం చేస్తే స్థాయి దానికి ఉంటుంది. కాబట్టి ఆ 1 మార్క్ కూడా మిస్ చేయకుండా మనం సాధించాలి అంటే మీరు లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ విత్ యూ ప్రసన్న సార్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ మా ఉపాధ్యాయులు బోధిస్తున్నటువంటి విద్యా బోధనను ప్రతిరోజు మీరు ఫాలో అవుతూ అవి నోట్స్ అలాగే రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తూ ఎంసీక్యూ క్వశ్చన్స్ నేను ఏదైతే అందించబోతున్నానో ఆ ఎంసీ క్వశ్చన్స్ మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది అనేసి నేనైతే ఆశ భావం తెలియజేస్తున్నాను. మరి సార్ని ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ సార్ అండి. సో వెల్కమ్ టు లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సార్. సో ఈరోజు మన బయాలజీ సార్ రామచంద్ర సార్ అని దాదాపు 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్, చాలా చక్కగా సబ్జెక్ట్ పైన మంచి అవగాహన ఉంటూ చాలా చక్కగా మీకు ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. మరి ఆయన క్లాస్ కూడా మీరు చాలా చక్కగా విని నోట్స్ రాస్తూ ఫాలో అయితే మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు బాగుంటుంది ఆశాభావం తెలియజేస్తూ సార్ కంటిన్యూ చేస్తారు. ఓకే, వెల్కమ్ టు మై డియర్ సబ్స్క్రైబర్స్ లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ విత్ ప్రశాంత్ సార్. చాలా మంది విద్యార్థులు అనేవాళ్ళు, స్టూడెంట్స్ అనేవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ప్రిపేర్ అవుతున్నారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఎలా చదవాలి, అసలు మనం ఈ రోజు మాట్లాడుతుంది ఏంటంటే బయాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ గురించి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సచివాలయం, గ్రామ సచివాలయంకి సంబంధించినటువంటి బయాలజీ అంటే జనరల్ సైన్స్లో ఇది ఒక టాపిక్, బయాలజీ, ఫిజిక్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ బయాలజీ సంబంధించినటువంటి విషయాలు ఏంటి, మనం ఏం చదువుకోవాలో ఈరోజు మనం ఒకసారి డిస్కస్ చేస్తూ, అయితే క్లాస్కి వెళ్లే ముందు ఈ గ్రామ సచివాలయంకి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు మరికొంతమందికి ఆదివేశ చెప్తూ మనం క్లాస్ని స్టార్ట్ చేద్దాం. వన్స్ అగైన్, అయితే ఈ బయాలజీ సంబంధించినటువంటి సిలబస్ ఏంటి గ్రామ సచివాలయంలో మనం ఒకసారి తెలుసుకుంటే, ఫస్ట్ వన్ ఈ టాపిక్స్ ఏంటో చెప్తూ మనం ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రేపటి నుంచి అసలు ఫస్ట్ క్లాస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సరే, గ్రామ సచివాలయంలో బయాలజీ సంబంధించినటువంటి టాపిక్స్ ఏంటి, సిలబస్ ఏంటి సార్? ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ ఆఫ్ బయాలజీ. ఇంట్రడక్షన్ ఆఫ్ బయాలజీ దట్ మీన్స్ జీవశాస్త్ర పరిచయం. అసలు ఆ జీవశాస్త్ర పరిచయం ఏంటో దాని గురించి మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ బయాలజీ. సెకండ్ టాపిక్ కింగ్డమ్ ఆఫ్ బయాలజీ. బయాలజీ టాపిక్స్ ఏంటో మనం ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ ఆఫ్ బయాలజీ, జీవశాస్త్ర పరిచయం. అంటే జీవశాస్త్రం అనేది మనం ముందు పరిచయం చేసుకోవాలి. ఏంటి బయాలజీ, బయాలజీ గురించి అనేది మనం తెలుసుకుందాం. సెకండ్ వన్ కింగ్డమ్ ఆఫ్ బయాలజీ. ఈ కింగ్డమ్ ఆఫ్ బయాలజీలో అంటే జీవ సామ్రాజ్య వర్గీకరణ. ఈ జీవ సామ్రాజ్య వర్గీకరణలో మనకి 2 టాపిక్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ యానిమల్ క్లాసిఫికేషన్.
సెకండ్ వన్ ప్లాంట్ క్లాసిఫికేషన్. ప్లాంట్ క్లాసిఫికేషన్ ఓకే. థర్డ్ వన్ పాథాలజీ. పాథాలజీ పాథాలజీ మీన్స్ వ్యాధి. వ్యాధుల గురించనే మనం తెలుసుకోవాలి. అంటే ఈ రోజుల్లో చాలామంది చాలా రకాల వ్యాధులతో బాధపడుతున్నారు, డిసీజెస్తో బాధపడుతున్నారు. ఈ డిసీజెస్ ఏంటి, హౌ టు స్ప్రెడ్ డిసీజెస్, ఎలా డిసీజెస్ వస్తాయి, మరి హౌ టు క్యూర్ ది డిసీజెస్, ఎలా డిసీజెస్ని క్యూర్ చేయాలి. అంటే వైరస్, బ్యాక్టీరియా, సో మెనీ పీపుల్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ది సో మెనీ డిసీజెస్ టు ఎవ్రీడే. అందుకే ప్యాథాలజీ అనే టాపిక్ కూడా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్యాథాలజీ మీన్స్ వ్యాధి విజ్ఞాన శాస్త్రం. వ్యాధుల గురించి, ఈ ప్రపంచంలో ఎన్ని వ్యాధులు ఉన్నాయి వాటి గురించి, అన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఫోర్త్ వన్ ప్లాంట్ పార్ట్స్ అండ్ ఫంక్షన్స్. ప్లాంట్ పార్ట్స్ అండ్ ఫంక్షన్స్ అంటే ప్లాంట్ అంటే మొక్క భాగాలు, వాటి విధులు అంటే మొక్కల్లో ఏ భాగాలు ఉంటాయి, ఆ భాగాలు అనేవి ఏం పనిచేస్తాయి. వాట్ ఆర్ ది పార్ట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది ప్లాంట్ అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది దోస్ పార్ట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీ సూక్ష్మజీవ శాస్త్రం. సూక్ష్మజీవ అంటే మైక్రో అంటే ఏంటి, మన కంటికి కనిపించినటువంటి ఆర్గనిజమ్స్. దీస్ ఆర్గనిజమ్స్ ఆర్ వీ కెనాట్ సీ అవర్ నేకెడ్ ఐస్. మరి ఇటువంటి మైక్రో ఆర్గనిజమ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, వాటి అంటే యూజ్ఫుల్ మైక్రో ఆర్గనిజమ్స్ ఆర్ ఫ్రెండ్లీ మైక్రో ఆర్గనిజమ్స్ ఆర్ ఫోయిస్ అంటే శత్రువులు, హానికరమైనటువంటివి, ఉపయోగకరమైనటువంటి మైక్రో ఆర్గనిజమ్స్ గురించి మనం చదువుకోవాలండి. ఇది మైక్రోబయాలజీ సూక్ష్మజీవ శాస్త్రం. సిక్స్త్ టాపిక్ న్యూట్రిషన్ and nutrients, vitamins, malnutrition diseases. Malnutrition diseases ఇది ఒక టాపిక్. న్యూట్రిషన్ అంటే పోషణ. పోషణ అంటే ఏమిటి, పోషకాలు అంటే ఏమిటి, విటమిన్స్ అనేవి మన బాడీకి రక్షణగా యూజ్ అవుతాయి, అండ్ మాల్న్యూట్రిషన్ అసలు మనకి ఈ మంచి అంటే మంచి రకమైనటువంటి ఆహారం తీసుకోకపోతే అసలు ఏం జరుగుతుంది. మాల్న్యూట్రిషన్ అంటే న్యూన్యత వ్యాధులు అంటారు. న్యూట్రిషన్ పోషణ, న్యూట్రియంట్స్ పోషకాలు, విటమిన్స్ అండ్ మాల్న్యూట్రిషన్ వీటి గురించి కూడా మనం ఒకసారి చెప్పుకోవాలి. ఈ టాపిక్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి టాపిక్ని కూడా మనం డెప్త్గా డీటెయిల్స్గా పిన్ టు పిన్ పాయింట్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి, అటు ఆ ఎస్ఐ అవని, కానిస్టేబుల్ అవని, ఆర్ఆర్బి అవని, సచివాలయం అని, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి వచ్చే బిట్స్ ఏంటో వాటి గురించి క్లియర్గా ఎవ్రీ ఈచ్ అండ్ పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఇందులో. నెక్స్ట్ టాపిక్ యానిమల్ ఫిజియాలజీ. యానిమల్ ఫిజియాలజీ దట్ మీన్స్ శరీర ధర్మశాస్త్రం. ఫిజియాలజీ మీన్స్ ఏంటంటే శరీర ధర్మశాస్త్రం అంటే ఫిజియాలజీ. యానిమల్ అంటే మనలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మనలో ఏంటేంటి ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్, జీర్ణ వ్యవస్థ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ అండ్ ఎక్స్పిరేటరీ సిస్టమ్, విసర్జక వ్యవస్థ అండ్ రీప్రొడక్షన్, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, వీటి గురించి మనం యానిమల్ ఫిజియాలజీలో చదువుకోవాలి. అండ్ అగైన్ ప్లాంట్ ఫిజియాలజీ అట్ ద సేమ్ టైమ్ అంటే యానిమల్స్ లాగే ప్లాంట్లో కూడా కొన్ని అంటే రసాయన జీవరసాయన చర్యలు అంటే బయోకెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఆ బయోకెమికల్ రియాక్షన్స్ అనేవి దేనికోసం అంటే టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది బాడీ ఆర్ యానిమల్ ఆర్ ప్లాంట్. ఎస్పెషల్లీ ప్లాంట్లో ఫిజియాలజీ మీన్స్ అంటే ఫిజియాలజీలో జరిగే ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే ఫోటోసింథసిస్. ఏంటి ఫోటోసింథసిస్? అండ్ రెస్పిరేషన్ అండ్ ఎక్స్క్రీషన్ అండ్ రీప్రొడక్షన్ అండ్ కోఆర్డినేషన్ అండ్ ఫైటో హార్మోన్స్. ఇటువంటి టాపిక్స్ అనేవి ఇటువంటి ప్లాంట్ ఫిజియాలజీలో మనము ఎక్స్ప్లెయిన్ చేయాలండి. నెక్స్ట్ నైన్త్ టాపిక్
మళ్ళీ మనకి ఇదంతా ప్లాంట్ క్లాస్ క్వశ్చన్ అంటే వీటితో పాటు మరికొన్ని అంటే 2 టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సరే, ఇది మనకి ఈ గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి సిలబస్ అండి. ఈ సిలబస్ లో మనం అన్ని ఇవే కాకు మరికొన్ని యాడ్ లెసన్స్ కూడా ఉంటాయి. వాటి గురించి కూడా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ గ్రామ సచివాలయానికి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కి బయాలజీ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ ఏంటో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ ముందు క్లాస్ లో. ఇప్పుడు ఈ బయాలజీలో గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి ఒక గ్రామ సచివాలయంకే కాదండి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, కానిస్టేబుల్, ఎస్ఐ, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మనకి బయాలజీ గురించి, జనరల్ సైన్స్ అండ్ బయాలజీ ఫిజిక్స్ అంటే ముందు బయాలజీ గురించి మనకి ఏంటి ఉంటాయో, ఎలా బిట్స్ అనేవి వస్తాయో మనం ఒకసారి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి ఈ బయాలజీ టాపిక్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ బయాలజీ అంటే జీవశాస్త్ర పరిచయం. అంటే బయాలజీ గురించి మనకేంటి ముందు మనకు తెలియాలి, దాన్నే ఇంట్రడక్షన్ ఆఫ్ బయాలజీ, జీవశాస్త్ర పరిచయం. అయితే బయాలజీ జీవశాస్త్రం అన్నారు. అయితే ఈ బయాలజీలో మనం అంటే ఈ వర్డ్ మనం చూసినట్లయితే ఈ బయాలజీ అనే వర్డ్ని మనకి ఎక్కడి నుంచి తీసుకున్నారంటే గ్రీక్ లాంగ్వేజ్. ది బయాలజీ వర్డ్ ఈస్ కాయిన్డ్ బై గ్రీక్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది గ్రీక్ లాంగ్వేజ్. అంటే బయాలజీ అనే పదం అనేది, జీవశాస్త్రం అనే పదం అనేది మనకి గ్రీక్ లాంగ్వేజ్ నుంచి వచ్చిందంట. అయితే ఈ బయాలజీ అనే టాపిక్ని, ఈ జీవశాస్త్రాన్ని ముందుగా పరిచయం చేసింది ఎవరంటే లామార్క్, జేబీ లామార్క్, అంటే జీన్ బాప్టిస్ట్ లామార్క్. ఎవరు? జేబీ లామార్క్. అంటే జీవశాస్త్రం అనే పదాన్ని ముందుగా మనకి పరిచయం చేసింది ఎవరంటే జేబీ లామార్క్, జీన్ బాప్టిస్ట్ లామార్క్. నెక్స్ట్, అయితే బయాలజీ అంటే జీవశాస్త్రం. అయితే ఇక్కడ బయో మీన్స్ అంటే ఈ గ్రీక్ వర్డ్ అనేది, ది బయాలజీ జీవశాస్త్రం అనే పదం అనేది గ్రీక్ లాంగ్వేజ్ నుంచి మనకి ఆవిర్భవించింది. ఈ పదాన్ని కొనుగోలు అంటే ఇటువంటి బయాలజీ అనే శాస్త్రాన్ని మనకి పరిచయం చేసింది జేబీ లామార్క్. ఈ బయాలజీ అనేది తీసుకుంటే గ్రీక్ లాంగ్వేజ్లో మనకి 2 టర్మ్స్గా మనం చెప్పుకోవాలి. అందులో ఫస్ట్ వన్ బయో మీన్స్ లైఫ్. లాజీ, సెకండ్ వర్డ్ ఏంటి? లాజీ. లాజీ మీన్స్ స్టడీ. అసలు ఏంటి లైఫ్? బయో అంటే బయో మీన్స్ లైఫ్, లాజీ మీన్స్ స్టడీ. అంటే లైఫ్ అంటే ఏంటి, స్టడీ అంటే ఏంటి? అంటే ఇక్కడ బయో అంటే మనం ఇక్కడ అంతా ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండ్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే మానవులు, జంతువులు, మొక్కలు, వీటి గురించి అంటే మన లైఫ్ గురించి మనం ఏంటి చదువుకోవాలి. అంటే దానికి అందుకే లాజీ మీన్స్ టు స్టడీ. అంటే ఇక్కడ ది బయాలజీ వర్డ్ ఈస్ కాయిన్డ్ బై బయాలజీ వర్డ్ ఈస్ ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది గ్రీక్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై జేబీ లామార్క్ ఇన్ ది గ్రీక్ లాంగ్వేజ్. బయో మీన్స్ లైఫ్, లాజీ మీన్స్ టు స్టడీ. అయితే ఈ బయాలజీ ఇట్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ది బయాలజీ. ఒకసారి ఫాదర్ ఆఫ్ ది బయాలజీ అంటే జీవశాస్త్రానికి తండ్రిగా పిలువబడుతున్నటువంటి సైంటిస్ట్ ఎవరంటే అరిస్టాటిల్. జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. అంటే జీవశాస్త్రానికి తండ్రిగా మనము అరిస్టాటిల్ని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ బయాలజీ అనే చెప్పేటప్పుడు ఇట్ ఈస్ ద డీల్స్ అబౌట్ ది లైఫ్ హిస్టరీ ఆఫ్ ది సో మెనీ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. ఇటువంటి బయాలజీ అనే టాపిక్లో మనకి 2 టాపిక్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ బాటనీ. ఇందాక చెప్పినటువంటి లెసన్స్ అనేవి అన్నీ కూడా అంటే మనం చెప్పాం కదా ప్లాంట్స్ ఫిజియాలజీ, యానిమల్ ఫిజియాలజీ, న్యూట్రిషన్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా మనం వీటన్నిటినీ కూడా మనం 2 టాపిక్స్గా డిబేట్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే బాటనీ, సెకండ్ వన్ ఏంటంటే జువాలజీ. బాటనీ, అసలు బాటనీ అంటే ఏమిటి? బాటనీ అంటే వృక్షశాస్త్రం. టు స్టడీ అబౌట్ ది ప్లాంట్స్ అంటే ప్లాంట్స్ గురించి అంటే మొక్కల గురించి మనం చదువుకుంటే, అధ్యయనం చేస్తే అటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే బాటనీగా మనం చెప్పుకోవచ్చు. ఈ బాటనీ ఇతని అంటే బాటనీ వృక్షశాస్త్ర పితామహుడు అంటారండి. వృక్షశాస్త్ర పితామహుడిని ఎవరంటారంటే థియో ఫ్రాస్టస్.
వృక్షశాస్త్ర పితామహుడు. వృక్షశాస్త్రానికి పితామహుడిని మనం ఎవరు చెప్పుకోరంటారే బాటనీ, అదే త్రీ ఆఫ్ రాస్టర్స్. వృక్షశాస్త్ర పితామహుడిని మనం ఏమని చెప్పుకుంటామంటే ఏంటి, ఫాదర్ ఆఫ్ ది బాటనీ అంటే థియో ఫ్రాస్టస్. బాటనీ మీన్స్ టు స్టడీ అబౌట్ ది లైఫ్ హిస్టరీ ఆఫ్ ది ప్లాంట్స్, ఎస్పెషల్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే పుష్పించే మొక్కలు, పుష్పించిన మొక్కలు, ఇంకా ఈ భూమి మీద ఉన్నటువంటి ఎన్ని మొక్కలు అయితే అంటే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం చెప్పుకుంటే దాన్నే మనం బాటనీగా చెప్పుకోవాలి. జువాలజీ, జువాలజీ మీన్స్ టు స్టడీ అబౌట్ ది ఏంటి లైఫ్ హిస్టరీ ఆఫ్ ది animals and human beings and microorganisms. It is called zoology. It is the deals about the study about the different types of the animals and human beings and life history of the microorganisms. It is called zoology. It is the father of the zoology, Aristotle. ఇది మనకి ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది బయాలజీలో. మనం ఒకసారి వన్స్ అగైన్ యూ కెన్ రిమెంబర్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది బయాలజీ, జీవశాస్త్రాన్ని మనం ఒకసారి పరిచయం చేసుకుంటే ఈ జీవశాస్త్రమే అంటే బయాలజీ అనే పదం అనేది ఒక గ్రీక్ లాంగ్వేజ్ నుంచి మనకు వచ్చింది. ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది గ్రీక్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ద డిస్కవర్డ్ బై ది జేబి లామార్క్. ఈ ఇటువంటి గ్రీక్ లాంగ్వేజ్లో మనకి బయో మీన్స్ అంటే ఏంటి లైఫ్, లాజీ మీన్స్ టు స్టడీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్లాంట్స్ అండ్ యానిమల్స్, టు స్టడీ అబౌట్ ది అంటే వివిధ రకాల మొక్కలు జంతువులు వీటన్నిటి గురించి మనం చదువుకుంటే దాన్నే ఏంటి బయాలజీ అంటారు. అయితే ఇటువంటి బయాలజీలో మనకి రెండు సబ్ టాపిక్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే బాటనీ, సెకండ్ వన్ ఏంటంటే జువాలజీ. బాటనీ, బాటనీ మీన్స్ మనం రకరకాల మొక్కల గురించి, పెద్ద పెద్ద వృక్షాల గురించి, వీటన్నిటి గురించి మనం చదువుకున్నట్లయితే దాన్నే బాటనీ అంటారు. అంటే టు స్టడీ అబౌట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్లాంట్స్ ప్రెజెంట్ ఇన్ ది ఎర్త్, ప్రెజెంట్ ఆన్ ది ఎర్త్ ఇస్ కాల్డ్ బాటనీ. ఇస్ ద ఫాదర్ ఆఫ్ ది బాటనీ థియో ఫాస్టర్స్. అండ్ జువాలజీ, టు స్టడీ అబౌట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది యానిమల్స్ అండ్ మైక్రో ఆర్గనిజమ్స్ అండ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. ఇట్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ది జువాలజీ, అరిస్టాటిల్. అంటే మనం ఏం లేదు, జంతువుల గురించి మనం చదువుకున్నట్లయితే దాన్నే జువాలజీ అంటారు. ఓకే డియర్ స్టూడెంట్స్, మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ బయాలజీలో అంటే గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ బయాలజీ. అంటే జీవశాస్త్రాన్ని మనం అసలు బయాలజీ గురించి మనం ఒకసారి చదువుకున్నాం కాబట్టి అసలు బయాలజీ ఏంటి ఏంటి ఒకసారి మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేసామండి. సరే, రేపటి క్లాస్లో మనం సెకండ్ టాపిక్తో ఏదో ఒక టాపిక్తో మనం ఎంటర్ అవుదాం మళ్ళీ క్లాస్లో. ఓకే.